బ్యాక్ టు న్యూస్. కాసేపట్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు, కాంగ్రెస్ నాయకులు కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దీనికి సంబంధించి పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రస్తుతం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? ఎస్ భోగి, చూసినట్లయితే ఇప్పుడు ఎల్బీ స్టేడియం కావచ్చు, పరిసర ప్రాంతంలో పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడెక్కడ వాహనాలు మొత్తం స్టక్ అయిపోయినాయి. ఇటు అధికారులతో పాటుగా, ఇటు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న అధికారులతో పాటుగా మిగతా అధికారులు కావచ్చు, లేకుంటే పబ్లిక్ కావచ్చు, మొత్తంగా చూసినట్లయితే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అయిపోయింది. ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల కోసం పైలట్ వెహికల్స్ కూడా మొత్తంగా చూసినట్లయితే దాదాపు కిలోమీటర్ల వరకు, ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్లయితే ఏదైతే కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాం, కంట్రోల్ రూమ్ నుంచి చూసినట్లయితే అటు లగడికాపుల్ కావచ్చు, రవీంద్రపాతి కావచ్చు, మేదిపట్నం, అటు ఖైరతాబాద్ జంక్షన్ కావచ్చు, ఇటు వైపు చూసినట్టే అటు లిబర్టీ జంక్షన్ కావచ్చు, అటు బషీర్బాద్ చౌరస్ కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ పూర్తిగా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. కానీ కనీసం వాహనాలు కూడా దాదాపు చూసినట్టే అరగంట నుంచి కూడా వాహనాలు కూడా కనీసం కదలలేని స్థితిలో ఉన్నాయి. ఒక్క వాహనం కూడా ముందుకు వెళ్లే స్థితిలో ఉంది. ఎందుకంటే పూర్తిగా ఆ ఎల్బీ స్టేడియానికి దాదాపు వేలాది మంది అటు అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ సంబంధించిన చాలా మంది కావచ్చు ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి వేలాదిగా తరలి వచ్చారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియం పూర్తిగా దాదాపు నిండిపోయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు చూసినట్టయితే ఎక్కడికక్కడ ఏదైతే ప్రమాణ స్వీకారం కోసం వెళ్తున్న ఈ అధికారులు ఏదైతే ఇప్పుడు చూసినట్లయితే ఇది ఒక డీజీ స్థాయి అధికారి వెహికల్ చూడవచ్చు, ప్రమాణ స్వీకారం కోసం అయితే వెళ్తున్న డీజీ స్థాయి అధికారి వెహికల్ ఇట్లాంటివి చూసినట్టయితే దాదాపు కొన్ని వేల వాహనాలు కూడా ప్రస్తుతానికి రోడ్లపై నిలిచిపోయి ఉన్నాయి. కనీసం ముందు కూడా కదిలిన పరిస్థితి నెలకొని ఉంది. దీనికోసం పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా అధికారులు ఇప్పుడు నానా యాతన పడుతున్నారు. మరొకటి చూస్తే 12:45 ప్రాంతంలో రేవంత్ రెడ్డికి అటు ఎల్బీ స్టేడియం చేరుకోవాల్సి ఉంది. మరొకటి చూస్తే 12:35 ప్రాంతంలో ఎల్బీ స్టేడియానికి అటు తమిళసై గవర్నర్ కూడా చేరుకోవాల్సి ఉంది. ఆ తర్వాత 12:45 ప్రాంతంలో ఏఐసీసీ కావచ్చు, లేకుంటే సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళంతా కూడా అటు 12:55 వరకు ఎల్బీ స్టేడియానికి చేరుకోవాల్సి ఉంది. కానీ ట్రాఫిక్ మొత్తంగా పూర్తిగా ఎక్కడెక్కడ స్టక్ అవ్వడంతో వాళ్ళందరూ ఎలా చేర్చాలి అధికారులు మళ్ళా గుర్రలు పడుతున్నారు. ఇప్పటికైతే ట్రాఫిక్ పూర్తిగా క్లియర్ చేసేందుకైతే తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీనికోసం ఇప్పుడు పూర్తిగా అటు అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా రంగంలో దిగిపోయి ఎక్కడెక్కడ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకైతే ప్రయత్నాలు కూడా తీవ్ర స్థాయిలో చేస్తూనే ఉన్నారు. ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ఇప్పటికీ అటు అడిషనల్ కావచ్చు, లేకుంటే మిగతా ఉన్నతాధికారులు కావచ్చు, అందరూ అయితే ప్రస్తుతానికి అయితే రంగంలో దిగిపోయి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు అయితే తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. కానీ అయితే ఇదే రూట్లో ఇప్పుడు చూసినట్లయితే ఇదే రూట్లో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ కూడా ఇదే రూట్లో కూడా వాళ్ళు ఏదైతే ఎల్బీ స్టేడియం చేరుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ట్రాఫిక్ చేయబట్టి వాళ్ళని ఎలా ఏ విధంగా తీసుకువెళ్తారు, ఏ రూట్లో తీసుకువెళ్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరో బషీర్బాగు చూసినట్లయితే బషీర్బాగు కూడా చుట్టుపక్కల బషీర్బాగు దాని పరిసర ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో కూడా జనాలతో నిండిపోయింది. కాబట్టి రెండు సైడ్లు అటు బషీర్బాగు సైడ్ కావచ్చు, ఇటు కంట్రోల్ రూమ్ సైడ్ కావచ్చు, రెండు సైడ్లు కూడా ఎల్బీ స్టేడియంకి వెళ్ళి రెండు రోడ్లు కూడా పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోతుంది. ఇటు అధికారులు వాళ్ళందరినీ ఇలా ఏ విధంగా తీసుకువెళ్ళాలని కూడా ఇప్పుడు అధికారులు కూడా మల్లగొల్లలు పడుతున్నారు. ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో క్లియర్ చేసేందుకైతే అధికారులు అయితే ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులు కూడా పూర్తి స్థాయి రంగంలో దిగారు, ఈ ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో కూడా డైవర్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. భోగి, థ్యాంక్ యూ రమేష్. ఇది ప్రస్తుతం కాసేపట్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఎల్బీ స్టేడియంలో సరిగ్గా 1:04 సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం తాజ్ కృష్ణా నుంచి లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. మరికొన్ని క్షణాల్లో ఇక్కడి నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ప్రస్తుతం ఎల్బీ స్టేడియానికి బయలుదేరి వెళ్తున్నారు. వారితో పాటు రేవంత్ రెడ్డి కూడా ఎల్బీ స్టేడియానికి వెళ్తున్న విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం.